బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపుల కేసులో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్ తో కలిసి బషీర్ పార్క్ లోని ఈడీ ఆఫీస్ కు వెళ్లారు. నిన్న 10:30 నుంచి సాయంత్రం 5:30 దాకా ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ నేతృత్వంలోని స్పెషల్ టీం అమోయ్ కుమార్ ను విచారించింది. రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో గతంలో జరిగిన భూ కేటాయింపులపై అధికారులు ఆరా తీశారు. ప్రధానంగా మహేశ్వరం మండలం నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని 50 ఎకరాల భూదాన్ భూ వివాదం కేసుపై ప్రశ్నించారు. ల్యాండ్ రికార్డుల ఆధారంగా అమోయ్ కుమార్ స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్నారు. మళ్లీ ఇవాళ హాజరు కావాలన్న ఈడీ ఆదేశాల మేరకు అమోయ్ కుమార్ విచారణకు వచ్చారు. రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న టైంలో అమోయ్ కుమార్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు అమోయ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపుల కేసులో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, బీఆర్ఎస్ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ వ్యవహారం పైన, ఆయన హయాంలో జరిగినటువంటి భూ కేటాయింపుల పైన ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి కంప్లైంట్లు అందడం జరిగింది. ఈ కంప్లైంట్ నేపథ్యంలో ఆయన నిన్న నుంచి కూడా విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు అమోయ్ కుమార్ కలెక్టర్ గా ఉన్నటువంటి సమయంలో ఎటువంటి భూ కేటాయింపులు చేశారు, దేనికి కేటాయింపులు చేశారు, చేయాల్సిన అవసరం వచ్చింది అనేటువంటి అంశాలన్నింటినీ వివరి తీసుకోవడం జరిగింది. ఆయన రంగారెడ్డి అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధికారులు ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. నిన్న ఉదయం 10 చెప్పండి రాజు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపుల కేసులో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్ తో కలిసి బషీర్ బాగ్ లో ఈడీ ఆఫీస్ కు వెళ్లారు. నిన్న 10:30 నుంచి సాయంత్రం 5:30 దాకా ఈడీ జాయింట్ డైరెక్టర్ తో రోహిత్ ఆనంద్ నేతృత్వంలోని స్పెషల్ టీం అమోయ్ కుమార్ ను విచారించింది. రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో గతంలో జరిగిన భూ కేటాయింపులపై అధికారులు ఆరా తీశారు. ప్రధానంగా మహేశ్వరం మండలం నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని 50 ఎకరాల భూదాన్ భూ వివాదం కేసుపై ప్రశ్నించారు. ల్యాండ్ రికార్డుల ఆధారంగా అమోయ్ కుమార్ స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్నారు. మళ్లీ ఇవాళ హాజరు కావాలన్న ఈడీ ఆదేశాల మేరకు అమోయ్ కుమార్ విచారణకు వచ్చారు. రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న టైంలో అమోయ్ కుమార్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు అమోయ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.